కీలక జిల్లాలో టీడీపీ అభ్యర్థులు ఫైనల్. మరి జనసేన పరిస్థితి ఏంటి? వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను చంద్రబాబు ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే జాబితా సిద్ధం చేసినా జగన్ చేస్తున్న ఇన్ఛార్జీల మార్పుతో అలర్ట్ అవుతున్నారు. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేనకు ఇచ్చే సీట్లపైన ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేల అభ్యర్థులను చంద్రబాబు తన సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. జనసేన పొత్తులో భాగంగా ఈ జిల్లాలో 2 సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉండగా ఇందులో 8 సీట్లలో అభ్యర్థులు ఇప్పటికే ఖరారయ్యారు. కుప్పం నుంచి చంద్రబాబే పోటీ చేయబోతున్నారు. పీలేరులో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పలమనేరులో అమర్నాథ్ రెడ్డి, పొంగనూరులో రామచంద్రారెడ్డి, నగరిలో భానుప్రకాష్, శ్రీకాళహస్తిలో సుధీర్ రెడ్డి, చంద్రగిరిలో పులివర్తి నాని, గంగాధర నెల్లూరులో డాక్టర్ థామస్, పూతలపట్టులో మురళీమోహన్ అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, తంబళ్లపల్లె, సత్యవేడు నియోజకవర్గాలపై టీడీపీ నాయకత్వం నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇందులో మదనపల్లె, తిరుపతి స్థానాలను మిత్రపక్షం జనసేనకు కేటాయిస్తారని సమాచారం. చిత్తూరు నుంచి రియల్ వ్యాపారి గురజాల జగన్మోహన్, జడ్పీ మాజీ చైర్మన్ చంద్రప్రకాష్, మాజీ మేయర్ కఠారి హేమలత, మాజీ ఎంపీ డీకే ఆదికేశవనాయుడు కుటుంబానికి చెందిన తేజస్విని శ్రీనివాస్, పార్టీ నేత బాలాజీ, విద్యాసంస్థల నిర్వాహకుడు రాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మదనపల్లిలో మాజీ ఎమ్మెల్యే, మైనారిటీ నేత షాజహాన్ వైపు నాయకత్వం మొగ్గుతోంది. జనసేనకు ఈ సీటు కేటాయించకపోతే షాజహాన్ పేరు ప్రకటించే ఛాన్స్ ఉంది. తంబళ్లపల్లిలో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్, పార్టీ నేత సైకం జయచంద్రారెడ్డి పోటీ పడుతున్నారు. సత్యవేడు రేసులో మాజీ ఎమ్మెల్యే రత్నవేలు గాంధీ మేనకోడలు చందన స్రవంతి, రిటైర్డ్ అధికారి పనబాక కృష్ణయ్య పేర్లు రేసులో ఉన్నా తాజాగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేరు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతోంది. తిరుపతి ఎంపీ స్థానానికి అంగలకుర్తి నేహారిక వైపు టీడీపీ నాయకత్వం మొగ్గు చూపుతోంది. ఈమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన ఐఏఎస్ అధికారిని రత్నప్రభ కుమార్తె. తండ్రి విద్యాసాగర్ కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. నిహారిక కుటుంబం బాపట్ల ఎంపీ టికెట్ ఆశిస్తున్నా టీడీపీ నాయకత్వం తిరుపతిలోనే నిలపాలని భావిస్తోంది. చిత్తూరు ఎంపీ సీటుకు తలారి ఆదిత్య, వెటర్నరీ వైద్యుడు యశ్వంత్, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి హరిప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. తిరుపతిలో నిహారికకు అవకాశం వస్తే చిత్తూరులో ఆదిత్యకు ఛాన్స్ లేనట్లే. బంధుత్వమే దీనికి కారణంగా చెబుతున్నారు. అయితే బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే ఈ జిల్లాలో 2 నియోజకవర్గాలలో మార్పులు జరిగే అవకాశం ఉంది.